करोना महम्मारी अनंतपुरम जिल्लाने वणिकिस्तुंदी वरुसगा मरणालु चोटु चेसुकोवडं आंदोलन रेपुतोंदी प्रत्येकिंची केवलं गत 3 रोजुल्लोने 25 मंदी मृति चेंदडं भयांदोलनालु सृष्टिस्तोंदी ఇప్పటివరకు అనంతపురం జిల్లాలో 49 మంది మృతి చెందగా కేవలం 3 రోజుల వ్యవధిలోనే 25 మరణాలు చోటు చేసుకోవడం కలవరపాటుకు గురిచేస్తోంది। ప్రధానంగా అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతోంది। లాక్ డౌన్ సడలింపుల తర్వాత విచ్చలవిడిగా కేసులు నమోదవుతున్నాయి। జిల్లాలోని నలుమూలలా కరోనా వ్యాపించింది। करोना व्याप्ति कट्टडी कोसम अन्नी प्रयत्नालु सागिस्तुन्नट्लु अधिकारुलु पेर्कोंटुन्ना आचरणलो मात्रं अदि कास्त अवहेलनगा मारिंदी। मरी मुख्यंगा वैद्य मेडिकल सिब्बंदितो पाटु पोलीसुलु कूडा करोना बारिन पड्डारु। अंते काकुंडा करोना कारणंगा पोलीसुलु मृत्युवात पड़डं आंदोलन रेपुतोंदी। करोना व्याप्ति आरंभंलोने पाजिटिव बारिन पड्ड ओ एएसए मृति चेंदाडु। अनंतपुरं धर्मवरं एम्मेल्ये गन्मैन ओकरु करोना कारणंगा मृति चेंदारु। ताजागा अनंतपुरम नगरंलोनी ट्राफिक विभागंलोनी सीआई राजशेखर मृति चेंदडं पोलीस वर्गाल्लो कलवरानिकी गुरिचेसिंदी। इदिला उंडगा करोना पाजिटिव बारिन पड्ड वारी परिस्थिति अत्यंत दारुणंगा मारुतोंदी। పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే వారిని కోవిడ్ ఆసుపత్రులకు తరలిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి। అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఓ ఆర్టీసీ డిపో మేనేజర్కి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఆయనను కోవిడ్ ఆసుపత్రికి తరలించడంలో అధికారులు వివరించిన తీరు వారి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంలా మారింది। ఒకే అంబులెన్స్‌లో 7-8 మంది కరోనా బాధితులను కుక్కడం వారిని వెంటనే ఆసుపత్రికి తరలించకుండా पैसेंजर ఆటోలాగా కరోనా పాజిటివ్ బాధితులందర్నీ ఎక్కించుకోవడానికి అన్ని ప్రాంతాల్లోని తిప్పడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి। అంతే కాకుండా ఉదయం నుంచి కనీసం ఆహారం కూడా అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ తాడిపత్రికి చెందిన ఆర్టీసీ డిపో మేనేజర్ ఆడియో నేడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది। ఇదిలా ఉండగా ఇప్పటికే అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏ మాత్రం ఇబ్బందులు లేవు, నిదుల కొరత లేదంటూ జిల్లా ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు। కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించలేదనడానికి తాడిపత్రి ఆర్టీసీ డిపో మేనేజర్ ఆడియో నిలువెత్తు నిదర్శనమని చెప్పవచ్చు। ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంది। ఉదయం 10:30 కాల్ వచ్చింది అంబులెన్స్ వస్తుందని, దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను। 11 గంటలకు వచ్చింది, వస్తానేది పీపీ కిట్ ఇస్తారనుకున్నా, ఏమీ డైరెక్ట్గా ఎక్కమన్నారు, ఎక్కితే అందు లోపల ఆల్రెడీ ఒక అతను ఉన్నాడు। సో బస్సు వెహికల్ 11 గంటలకు బయలుదేరింది, టౌన్కి పోయింది, టౌన్లో మెయిన్ రోడ్లో అంత ఇరుకు రోడ్లో అక్కడొకరు ఎక్కించుకుంది, మళ్ళీ ఇంకొకరు మళ్ళీ మళ్ళీ వచ్చింది ఆ రూట్లో, మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడ రివర్స్ తీసుకొని అక్కడే 2 గంటలు అయిపోయింది। ఆ పప్పూర్లో ఇద్దరు సందుల్లో గుందుల్లో వెళ్ళి అక్కడ ఇద్దరు గర్భవతుల్లో ఎక్కించుకుంది। సో అందరు మొత్తం 7 మంది, లోపల గాలి లేదు, ఒక చిన్న ఫ్యాన్ ఒకటి తిరుగుతుంది, అది ఎక్కడికి సరిపోతుంది, విండోస్ సరిగా దాంట్లో గాలి రాదు, ఎంత ఉందంటే నాకు ఏదో అక్కడే ప్రాణం అయిపోతుంది వెళ్ళిపోతుంది అనంత బాధ కలిగింది। అట్లనే బయలుదేరింది, 3 గంటలకు వచ్చింది, 11 గంటలకు ఎక్కిన నేను 3 గంటలకు ఇక్కడ ఎస్కేకి వచ్చింది। వస్తానే ఇక్కడ ఏమైనా భోజనం ఏర్పాటు చేస్తారేమో, తిందామో, టాబ్లెట్ వేసుకుందామంటే ఇక్కడ అసలు పట్టించుకునే వాళ్ళే లేరు, పండుకో నిరసనగా ఉంది, పండుకోవాలనిపిస్తుంది, ఎక్కడ పండుకోవాలా లేదు, ఆ కుర్చీలు లేవు, ఆ చెట్ల కింద కూర్చోంటారు, ఎక్స్రేకి తీసుకు తీయడానికి ఆ జెల్లు పూస్తారు, ఆ జెల్లు తుడుచుకోవడానికి ఏముండదు, అట్లనే బలం వేసుకున్నా రూమ్ రమ్మంటే చూడాల్సిన ఖాళీ ఏ రూమ్ ఉంటే ఆ రూమ్లో పోయినారు। అంతే ఆ రూమ్లో ఎత్తుకుంటూ పోయి ఆ రూమ్లో ఏదో ఖాళీ ఉంటే ఆ రూమ్లో బెడ్షీట్ పడుచుకొని ఫ్యాన్ వేసుకుని పడుకున్నా, ఇంకా ఆకలేస్తుంది, టాబ్లెట్లు వేసుకోలేదు, సరే ఇంటి నుంచి తెచ్చుకున్న డ్రై ఫ్రూట్స్ ఏదో ఉంటే అవి తినేసినాను, ఇంకా పడుకున్నా, ఎప్పుడు వస్తారో డాక్టర్లు, ఇంక వాళ్ళు రాత్రికి వచ్చి ఏదైనా ఫుడ్ పెడతారేమో దానికోసం వెయిట్ చేస్తున్నా, అది కూడా ఏదో ప్యాకెట్లు తీసుకొచ్చి ఇస్తారు ఫుడ్ ఇంకా తినాల్సి వస్తుంది। ఫస్ట్లో హోమ్ క్వారంటైన్ వెళ్తాం అన్నారు, కానీ మనం ఆల్రెడీ రిస్క్లో ఉన్నాం కదా, హోమ్ ఇంట్లో ఇంకా విల్లాస్ డూప్లెక్స్ హౌస్ బాగా సపరేట్ రూమ్స్ ఉన్నాయి, కషాయం తాగొచ్చు, ఆవిరి పెట్టుకుంటూ అన్ని చేసుకుంటారు, కానీ ఏదో భయం ఇక్కడ ఏదో కేర్ తీసుకుంటారులే అని, అసలు నీకు మాట్లాడితే దిక్కు లేకపోతే ఏం చేయాలి ఇక్కడ, సో అట్లనే ఉన్నా కూర్చున్నాను వస్తే తిందాంలే అని, సో అంత దారుణమైన పరిస్థితి ఇక్కడ। సో దయచేసి మీరందరూ ఎవరైనా కరోనా రాకుండా ప్రయత్నం చేయండి, వచ్చి ఇలాంటి ఇబ్బందులు పడద్దండి। పైగా ఒకే అంబులెన్స్‌లో పాజిటివ్ బాధితులను తరలించడం ఎందుకంటూ కలెక్టర్ ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు। కోవిడ్ కేర్ సెంటర్లలో వసతులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి, సక్రమంగా భోజనం లేదనో, సకాలంలో అందించలేదనో, అడ్మిషన్ విషయంలో ఇబ్బందులు ఎదురవ్వడం వంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి। కోవిడ్ కేర్ సెంటర్లలో కరోనా పాజిటివ్ బాధితులకు గదులు కేటాయించే విషయంలో కూడా
నిర్లక్ష్యంగానే వ్యవహరించడం సాగుతోంది. ఇప్పటికే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండగా మరోవైపు మరణాల సంఖ్య కూడా సంభవిస్తుండడంతో కరోనా విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్ని సక్రమంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారే కానీ కరోనా బాధితుల విషయంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నది మాత్రం బహిరంగ రహస్యమే. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కరోనా వ్యాప్తి నివారణలో చర్యలు చేపట్టడంతో పాటు మరింత కట్టుదిట్టంగా కోవిడ్ కేర్ సెంటర్లలో మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.